చూడబోయేది టాపిక్ ట్రాన్స్జెనిక్ యానిమల్స్, అంటే జన్యుపరమైన మార్పులతోటి ఉండే యానిమల్స్. మనం ఎందుకు యానిమల్స్ని జన్యుపరంగా మార్చాలి, వాటికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో జన్యుపరంగా అంటే జెనెటిక్ అని అర్థం, అందుకే ట్రాన్స్జెనిక్ అంటే వాటి జన్యువుల్ని మనం మార్చాం. సో యానిమల్స్ హ్యాడ్ దేర్ ఓన్ డిఎన్ఏ, వాటి సొంత డిఎన్ఏని మనం మానిపులేట్ చేసాం. మనకి ఒక ఎక్స్ట్రా ఫారెన్ జిఎన్ఏని దాంట్లో యాడ్ చేసాం. సో యానిమల్స్ దట్ హ్యాడ్ దేర్ డిఎన్ఏ మానిపులేటెడ్ టు ప్రొసెస్ అండ్ ఎక్స్ప్రెస్ ఇన్ ఎక్స్ట్రా ఫారెన్ జీన్ యాజ్ నోన్ యాజ్ ట్రాన్స్జెనిక్ యానిమల్స్. ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అంటే ఏంటంటే వాటి డిఎన్ఏని మానిపులేట్ చేసి మనము ఎక్స్ప్రెస్ అయ్యేలా చేస్తున్నాం. ఎలా అంటే ఒక ఫారెన్ జీన్ని దాంట్లో ఇంట్రడ్యూస్ చేసి. సో ట్రాన్స్జెనిక్ ర్యాట్స్ ఉంటుంది, ర్యాబిట్స్ ఉంటాయి, పిగ్స్ ఉంటాయి, షీప్ ఉంటుంది, కౌస్ ఉంటాయి, ఫిషెస్ కూడా ఉంటాయి, ఆర్ బీన్ ప్రొడ్యూస్డ్ ఆల్ టూ. మనకి 95% వరకు ఇప్పుడున్న ట్రాన్స్జెనిక్ యానిమల్స్లో ఎక్కువగా ఉండేది మైస్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లోనూ నీట్లోనూ చాలా రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఇది. వై ఆర్ దీస్ యానిమల్స్ ఆర్ బీయింగ్ ప్రొడ్యూస్డ్, అసలు వీటిని ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నాం? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యూమన్ జీన్స్ని ఒక యానిమల్ మీద ఒక యానిమల్లో ఇంట్రడ్యూస్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సులిన్ని టెస్ట్ చేద్దాం అనుకున్నాం. హ్యూమన్స్ ఎలా బిహేవ్ చేస్తారు ఆ ఇన్సులిన్ ఇచ్చినప్పుడు, హ్యూమన్స్లో ఎటువంటి సిమ్టమ్స్ సైన్స్ వస్తాయి, ఇలాంటివి మనం హ్యూమన్స్లో టెస్ట్ చేయబడలేదు, అలానే మంకీస్లోనూ టెస్ట్ చేయబడలేదు. ఇలాంటి చిన్న యానిమల్స్ మీద టెస్ట్ చేయొచ్చు. ఇది నేను చెప్పిన వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ మాత్రమే. సో హౌ కెన్ మ్యాన్ బెనిఫిట్ ఫ్రమ్ సచ్ మోడిఫికేషన్స్, వాటి కోసం మ్యాన్ ఎలా బెనిఫిట్ చెందుతాడు? లెట్ అస్ ట్రై అండ్ ఎక్స్ప్లోర్ సమ్ ఆఫ్ ద కామన్ రీజన్స్. నార్మల్ ఫిజియాలజీ అండ్ డెవలప్మెంట్. ఇప్పుడు మనం ట్రాన్స్జెనిక్ వల్ల నార్మల్గా మనిషి ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా వేరే ఆర్గానిజమ్స్ కావచ్చు, ఏదన్నా ఒక యానిమల్ ఎలా బిహేవ్ చేస్తుంది, అంటే దాని మీద టెస్ట్ చేయడం ఎథికల్ కాకపోతే వీటిలో ఆ జీన్ని ఇంట్రడ్యూస్ చేసి మనం వాటి యొక్క నార్మల్ ఫిజియాలజీని, డెవలప్మెంట్ ప్రాసెస్ని మనం క్లియర్గా స్టడీ చేయొచ్చు. ట్రాన్స్జెనిక్ యానిమల్స్ కెన్ బి స్పెసిఫికల్లీ డిజైన్డ్. దాన్ని ఎలా డిజైన్ చేస్తుంటారంటే టు అలో ద స్టడీ ఆఫ్ హౌ జీన్స్ ఆర్ రెగ్యులేటెడ్. అసలు జీన్స్ అనేవి మన బాడీని ఎలా రెగ్యులేట్ చేస్తాయి అంటే, ఇప్పుడు మనం మామూలుగా సెంట్రల్ డాగ్మా మనకు తెలుసు. సో ఏదైనా సరే జీన్లో ఉంటుంది. జీన్లో అంటే డిఎన్ఏ సీక్వెన్స్, అది ఆ డిఎన్ఏ నుంచి మనకి ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎంఆర్ఎన్ఏ ఏం చేస్తుంది? ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ప్రోటీన్స్ ఏమవుతున్నాయి? ఏదర్ ఎంజైమ్స్ అవుతాయి లేకపోతే హార్మోన్స్ అవుతాయి. సో ఇలా ఎలా మన బాడీని రెగ్యులేట్ చేస్తుంది జీన్స్ అనే వాటిని మనం తెలుసుకోవచ్చు. సో అండ్ హౌ ది ఎఫెక్ట్ ఆఫ్ నార్మల్ ఫంక్షన్స్ ఆఫ్ ద బాడీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. సో నార్మల్ బాడీ ఫంక్షన్స్ ఎలా అఫెక్ట్ అవుతున్నాయి అండ్ ఇట్స్ డెవలప్. స్టడీ ఆఫ్ కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ గ్రోత్ సచ్ యాజ్ ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్. సో ఒక ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ ఉంది మన అనుకుందాం, దాన్ని సింథటికల్గా కానీ న్యాచురల్గా కానీ కనుక్కున్నాం, దాన్ని మనం మన బాడీ మీద ఎలా యాక్ట్ చేస్తుంది? వై ఇంట్రడ్యూసింగ్ జీన్స్ ఫ్రమ్ అదర్ స్పీషస్, వేరే స్పీషస్ నుంచి జీన్స్ని ఈ స్పీషస్లో ఇంట్రడ్యూస్ చేసి అండ్ ఆల్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ ఫ్యాక్టర్. ఈ ఫ్యాక్టర్ని ఆల్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ దట్ ఫ్యాక్టర్, వాటి ఫామ్ ఎలా మారుతూ వస్తుంది, ఒక యానిమల్లో ఎలా ఉంటుంది, ఇంకొక యానిమల్లో అది ఎలా బిహేవ్ చేస్తుంది, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనం చూడొచ్చు కదా. అండ్ స్టడీయింగ్ ద బయోలాజికల్ ఎఫెక్ట్స్ దట్ రిజల్ట్స్ ఇన్ ఫార్మేషన్ దట్ రిజల్ట్స్ ఇన్ఫర్మేషన్ అబ్టైన్డ్ అబౌట్ ద బయోలాజికల్ రోల్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇన్ ద బాడీ. ఆ ఫ్యాక్టర్ ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టరు మన వాటి బాడీలో ఎలా రియాక్ట్ అవుతుంది, వాటి యొక్క ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇవన్నీ క్లియర్గా చూడడానికి ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది నార్మల్ ఫిజియాలజీ అండ్ డెవలప్మెంట్కి వచ్చేసరికి మనం ఇలా స్టడీ చేయొచ్చు, ఒక జీను మన బాడీని ఎలా రెగ్యులేట్ చేస్తుంది అని స్టడీ చేసి. సో ఆ జీన్ని మనం ఈ మైస్లోనో ర్యాబిట్లోనో లేకపోతే పిగ్స్ షీప్స్ కౌ ఫిషెస్ వీటిల్లో వేయచ్చు.
స్టడీ ఆఫ్ డిసీజెస్ గురించి చదవడానికి. చాలా ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అన్నీ కూడా సో ఈస్ టు ఇంక్రీజ్ ద అండర్స్టాండింగ్ హౌ జీన్స్ కంట్రిబ్యూట్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ డిసీజ్. అసలు డిసీజ్ అనేది ఎలా వస్తుంది అనేది అర్థం చేసుకోవడానికే ట్రాన్స్జెనిక్ యానిమల్స్ని ప్రొడ్యూస్ చేస్తారనమాట. సో మనం క్లియర్గా చూడొచ్చు. సో డిజైన్ చేసిందే అందుకు. దే ఆర్ స్పెసిఫికల్లీ మేడ్ టు సర్వ్ యాజ్ ఎ మోడల్ ఫర్ హ్యూమన్ డిసీజెస్. హ్యూమన్ మనిషిని అలా మనం స్టడీ చేయలేం కాబట్టి హ్యూమన్ డిసీజెస్, సో హ్యూమన్ ఈజ్ ఆల్సో ఎ మ్యామల్, మనం ట్రాన్స్జెనిక్ చేసిన యానిమల్స్ కూడా మ్యామల్సే. సో దే ఆర్ సో దట్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ న్యూ ట్రీట్మెంట్స్ ఆఫ్ డిసీజెస్ ఈజ్ మేడ్ పాసిబుల్. వాటిల్లో ఆ డిసీజ్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ డిసీజ్ని మనం ఎలా ట్రీట్ చేయగలము, ఇవన్నీ స్టడీ చేయడం వల్ల మనం మెడిసిన్స్ కనుక్కోవచ్చు. టుడే ట్రాన్స్జెనిక్ మోడల్స్ ఎగ్జిస్ట్ ఫర్ మెనీ హ్యూమన్ డిసీజెస్. చాలా హ్యూమన్ డిసీజెస్కి ట్రాన్స్జెనిక్ మోడల్స్ ఉన్నాయి. సచ్ యాజ్ క్యాన్సర్కి ఒక ట్రాన్స్జెనిక్ మోడల్ ఉంది, అండ్ సిస్టిక్ ఫైబ్రోసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, అల్జీమర్స్. క్యాన్సర్ అనేది ఇట్స్ ఎ మ్యూటేషన్. సిస్టిక్ ఫైబ్రోసిస్ విచ్ ఈజ్ ఆటోసోమల్ రెసెసివ్ డిజార్డర్. రుమటాయిడ్ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రుమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ అయితే ఉంటే ఆ బ్లడ్లో వాళ్ళకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. జెనెటికల్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ బ్లడ్లో ఉండే రుమటాయిడ్ ఫ్యాక్టర్స్ కావచ్చు. అల్జీమర్స్, ఇది ఏజ్ రిలేటెడ్గా వస్తుందన్నమాట అల్జీమర్స్. సో వీటన్నిటికీ మనకి ట్రాన్స్జెనిక్ మోడల్స్ ఉన్నాయన్నమాట హ్యూమన్ డిసీజెస్కు. సో అవి ఎలా బిహేవ్ చేస్తాయి, అవి ఎలా ఉంటాయి అని. నెక్స్ట్ బయోలాజికల్ ప్రోడక్ట్స్. ఏదన్నా ఒక మెడిసిన్ హ్యూమన్స్ డిసీజెస్కి ట్రీట్ చేయాలి, అది దాన్ని ఏమంటాం, కెన్ కంటైన్ బయోలాజికల్ ప్రోడక్ట్స్. బట్ సచ్ ప్రోడక్ట్స్ ఆర్ ఆఫెన్ ఎక్స్పెన్సివ్ టు మేక్. సో అవి చాలా ఎక్స్పెన్సివ్ తయారు చేయాలంటే. ఫర్ ఎగ్జాంపుల్, ట్రాన్స్జెనిక్ యానిమల్స్ దట్ ప్రొడ్యూస్ యూస్ఫుల్ బయోలాజికల్ ప్రోడక్ట్స్ కెన్ బి క్రియేటెడ్ బై ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ ఎ పోర్షన్ ఆఫ్ డిఎన్ఏ విచ్ కోడ్స్ ఫర్ ఎ పర్టిక్యులర్ ప్రోడక్ట్ సచ్ యాజ్ హ్యూమన్ ప్రోటీన్. ఒక హ్యూమన్ ప్రోటీను, సో యూజువల్గా ఆ బయోలాజికల్ ప్రోడక్ట్స్ చాలా ఎక్స్పెన్సివ్, మనకి ఇన్సులిన్ కావాలన్నా ఏమన్నా కావాలంటే చాలా ఎక్స్పెన్సివ్. సో మనం ఏం చేస్తున్నాం, సో ఏదైతే జీను ఆ హ్యూమన్ ప్రోటీన్ని కోట్ చేస్తుందో దాన్ని ఈ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ లోపలికి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్ఫా 1 యాంటీట్రిప్సిన్. ఇది ఎంఫైసిమా ట్రీట్ చేయడానికి వాడతాం. ఎంఫైసిమా అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్వియోలార్ సాక్స్. సో ఈ ఎంఫైసిమా ట్రీట్ చేయడానికి ఆల్ఫా 1 యాంటీట్రిప్సిన్ వాడతాం. సో సిమిలర్గా అటెంప్ట్స్ ఆర్ బీయింగ్ మేడ్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఫినైల్ కీటోన్ యూరియా. ఈ ఫినైల్ కీటోన్ యూరియా నుంచి కూడా మనం తయారు చేయడానికి అటెంప్ట్స్ ఉన్నాయన్నమాట. సో దీనికి కూడా అండ్ సిస్టిక్ ఫైబ్రోసిస్కి, ఈ రెండిటికి తయారు చేయడానికి ఇంకా ఆలోచిస్తున్నారు. సో 1997లో ద ట్రాన్స్జెనిక్ కౌ రోసీ ప్రొడ్యూస్డ్ హ్యూమన్ ఎన్రిచ్డ్ ప్రోటీన్, హ్యూమన్ ప్రోటీన్ ఎన్రిచ్డ్ మిల్క్. 2.4 grams per liter ఇంత ప్రోటీన్ ఉండే, హ్యూమన్ ప్రోటీన్ ఉండే మిల్క్ని ప్రొడ్యూస్ చేసింది ఆ ట్రాన్స్జెనిక్ కౌ. ఆ ప్రోటీన్ పేరేంటో చూసుకోవాలి మనం ఇక్కడ. ఆల్ఫా లాక్టాల్బుమిన్, ఇందాక ఉన్న ఎంఫైసిమాకి వచ్చిన ఎంజైమ్ పేరు వచ్చి, సో ప్రోటీన్ వచ్చి ఆల్ఫా 1 యాంటీట్రిప్సిన్. ఇది ఆల్ఫా లాక్టాల్బుమిన్ అండ్ ఇట్ వాజ్ న్యూట్రిషనల్లీ ఏ మోర్ బ్యాలెన్స్డ్ ప్రోడక్ట్ ఫర్ హ్యూమన్ బీయింగ్ పీస్ దాన్ ద న్యాచురల్ కౌ మిల్క్ అంటే కూడా. అలాంటి ట్రాన్స్జెనిక్ కౌస్ నుంచి వచ్చిన మిల్క్ రీప్లేస్మెంట్గా మనం వాడచ్చు. దాని తర్వాత వ్యాక్సిన్ సేఫ్టీ. ఒక వ్యాక్సిన్ మనం ఇవ్వగానే కొన్నిసార్లు ఆ పర్సన్కి డిసీజ్ వచ్చేయచ్చు, లేకపోతే రాకపోవచ్చు, లేకపోతే డిఫరెంట్గా ఇదయ్యి వాళ్ళు అఫెక్ట్ అయిపోవచ్చు. సో దీన్ని మనం టెస్ట్ చేయాలా లేదా, సో ఆ టెస్టింగ్ కోసం కూడా ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అనేవి చాలా వరకు హెల్ప్ అవుతాయి. సో ట్రాన్స్జెనిక్ మైస్ ఆర్ బీయింగ్ డెవలప్డ్ ఫర్ యూజ్ ఇన్ టెస్టింగ్ ద సేఫ్టీ ఆఫ్ వ్యాక్సిన్స్. వ్యాక్సిన్స్ యొక్క సేఫ్టీని టెస్ట్ చేయడానికి ఫస్ట్ మైస్లో ఇస్తారు బిఫోర్ దే ఆర్ యూజ్డ్ ఇన్ హ్యూమన్స్. హ్యూమన్స్లో వాడే ముందు ట్రాన్స్జెనిక్ మైస్ ఆర్ బీయింగ్ యూజ్డ్ టు టెస్ట్ ద సేఫ్టీ ఆఫ్ పోలియో వ్యాక్సిన్. సో ఈ ట్రాన్స్జెనిక్ మైస్ పోలియో వ్యాక్సిన్ టెస్ట్ చేయడానికి వాడతారు, సేఫ్టీ ఆఫ్ పోలియో వ్యాక్సిన్. ఇఫ్ సక్సెస్ఫుల్ అండ్ ఫౌండ్ టు బి రీలబుల్, బాగా సక్సెస్ఫుల్ అయ్యి అది రీలబుల్గా ఉంటే దే కుడ్ రీప్లేస్ ద యూజ్ ఆఫ్ మంకీస్ టు టెస్ట్ ద సేఫ్టీ ఆఫ్ బ్యాచెస్ ఆఫ్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ యొక్క బ్యాచెస్ని టెస్ట్ చేయడానికి
సో మంకీస్ బదులుగా ఈ మైస్ని వాడచ్చు. పోలియో వ్యాక్సిన్ టెస్ట్ చేయడానికి మెయిన్గా మైస్నే వాడతాం. ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. దాని తర్వాత కెమికల్ సేఫ్టీ టెస్టింగ్. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ టాక్సిసిటీ. ఇంకా సేఫ్టీ టెస్టింగ్, ఏదన్నా ఒక కెమికల్స్ ఉన్నాయి. సో ద ప్రొసీజర్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ టెస్టింగ్ ద టాక్సిసిటీ ఆఫ్ డ్రగ్స్. డ్రగ్స్ని అయితే ఎలా టెస్ట్ చేస్తామో సేమ్ ఇది అలాగే. సో ట్రాన్స్జెనిక్ యానిమల్స్ ఆర్ మేడ్ టు క్యారీ జీన్స్ విచ్ మేక్ దెమ్ మోర్ సెన్సిటివ్ టు టాక్సిక్ సబ్స్టెన్స్. సో అవి చాలా సెన్సిటివ్గానే తయారు చేస్తారు, అప్పుడే మనకు తెలుస్తుంది అనమాట అవి సెన్సిటివ్గా ఉన్న పీపుల్కి ఇస్తే ఎలా బిహేవ్ చేస్తుంది అని. దెన్ నాన్ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ దే ఆర్ దెన్ ఎక్స్పోజ్డ్ టు ద టాక్సిక్ సబ్స్టెన్స్ అండ్ ద ఎఫెక్ట్స్ స్టడీడ్. టాక్సిసిటీ టెస్టింగ్ ఇన్ సచ్ యానిమల్స్ విల్ అలో అస్ టు అప్టెయిన్ రిజల్ట్స్ ఇన్ లెస్ టైమ్. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్. నెక్స్ట్ ఎథికల్ ఇష్యూస్. కమింగ్ టు ద ఎథికల్ ఇష్యూస్, ద మ్యానిపులేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ బై ద హ్యూమన్ రేస్ కెనాట్ గో ఆన్ ఎనీ ఫర్దర్. మనం మ్యానిపులేషన్ అనేది హ్యూమన్ రేస్కి ఒక మ్యానిపులేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ బై హ్యూమన్ రేస్, మనం ఆర్గానిజమ్స్ని మ్యానిపులేట్ చేయడానికి ఒక రేంజ్కి మించి మనము ఏం చేయలేం వితౌట్ రెగ్యులేషన్. రెగ్యులేషన్ ఖచ్చితంగా కంట్రోల్ ఉండాలి, లేకపోతే మన డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి మనల్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో సమ్ ఎథికల్ స్టాండర్డ్స్ అనేవి ఖచ్చితంగా కావాలి. మోర్టాలిటీ ఆఫ్ ఆల్ హ్యూమన్ యాక్టివిటీస్. సో అంటే హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల చాలా వరకు యానిమల్స్ చచ్చిపోకుండా మనం కాపాడడానికి దిస్ మైట్ హెల్ప్ ఆర్ హార్మ్ లివింగ్ ఆర్గానిజమ్స్. వీటి వల్ల మనం హెల్ప్ చేయొచ్చు, లేకపోతే లివింగ్ ఆర్గానిజమ్స్ని హార్మ్ కూడా చేయొచ్చు. సో హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల మనం హెల్ప్ చేస్తాం, అట్ ద సేమ్ టైం హార్మ్ చేస్తాం. సో గోయింగ్ బియాండ్ ద మోర్టాలిటీ ఆఫ్ సచ్ ఇష్యూస్, ద బయాలజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సచ్ థింగ్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. జెనెటిక్ మోడిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కెన్ హ్యావ్ అన్ప్రెడిక్టబుల్ రిజల్ట్స్. సో జెనెటిక్ ఆర్గానిజమ్స్లో, జెనెటిక్ మోడిఫికేషన్లో ఏంటంటే మనం ప్రెడిక్ట్ చేయని రిజల్ట్స్ వస్తాయి, మామూలుగా అన్ప్రెడిక్టబుల్ రిజల్ట్స్. మనం ఇలానే అవుతుంది అని అనుకుంటే కాదు, అది వేరేలాగా కూడా ఎఫెక్ట్స్ చూపిస్తుంది. వెన్ సచ్ ఆర్గానిజమ్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ఎకోసిస్టమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ని మనం ఎకోసిస్టంలోకి ఇంట్రడ్యూస్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింహాన్ని తయారు చేశారు, అది చాలా బలంగా ఉంది, చాలా పవర్ఫుల్గా ఉంది ఇంతకు ముందున్న సింహాల కంటే కూడా. ఈ సింహం వాటినన్నింటినీ చంపి తినేయచ్చు కదా, చాలా వరకు యానిమల్స్ని చంపి తినేస్తే ఈకోసిస్టమ్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుందా లేదా. సో కాబట్టి కొన్నిటిని మెయింటైన్ చేయాలంటే కొన్ని రెగ్యులేషన్స్ కావాలి మనకి. ఎలా పడితే అలాగా ఈ బయోటెక్నాలజీని, జెనెటిక్ ఇంజనీరింగ్ని వాడకూడదు, అదే మన మెయిన్ రోల్. సో దేర్ఫోర్ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక సెటప్ ఆఫ్ ఆర్గనైజేషన్ని పెట్టింది, అదే జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ, విచ్ విల్ మేక్ డెసిషన్స్ రిగార్డింగ్ ద వ్యాలిడిటీ ఆఫ్ జెనెటికల్లీ మోడిఫైడ్ రీసెర్చ్. దాని యొక్క వ్యాలిడిటీని అంటే ఈ దీని మీద రీసెర్చ్ చేయొచ్చా చేయకూడదా, ఒక ఎథికల్ కమిటీ ఉంటుంది. సో ఈ అప్రూవల్ కమిటీ అప్రూవ్ చేస్తేనే ఆ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయగలరు, లేకపోతే అలాంటి ట్రాన్స్జెనిక్ యానిమల్స్ని కానీ ఇంకేదన్నా ప్రొడ్యూస్ చేయగలరు. అండ్ ద సేఫ్టీ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ ఫర్ పబ్లిక్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రోసీ ఉంది, రోసీ వల్ల మనకి చాలా బెనిఫిట్ ఆల్ఫా లాక్ట్ ఆల్బమిన్, హ్యూమన్ లో మిల్క్లో ఉండే ప్రోటీన్ని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నామా లేదా. దట్స్ రైట్. ద మోడిఫికేషన్స్ యూసేజ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఫర్ పబ్లిక్ సర్వీసెస్ యాజ్ ఫుడ్ అండ్ మెడిసిన్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాస్ ఆల్సో క్రియేటెడ్ ప్రాబ్లమ్స్ విత్ పేటెంట్స్ గ్రాంటెడ్ ఫర్ ద సేమ్. సో సేమ్ పేటెంట్స్ గ్రాంట్ చేయడం వల్ల కూడా మనకి, సో దీనివల్ల ఏంటంటే ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అయ్యాయి. ఎలా క్రియేట్ అయ్యాయి, పబ్లిక్ సర్వీసెస్ కోసం ఫుడ్ను వాడుతూ మనం దానికి పేటెంట్స్ తీసుకోవట్లేదు. సో కొంతమంది ఏం చేస్తున్నారు, ఫుడ్ని వేరే రకంగా వాడుకుంటూ దానికి పేటెంట్స్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో దానికి ఒక ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వస్తుంది. అదే దీనివల్ల ఏంటి, పీపుల్ చాలా యాంగర్గా ఉంటున్నారు. ఇప్పుడు బియ్యం అనేది, రైస్ అనేది మన యొక్క హెరిటేజ్, ఇండియా యొక్క హెరిటేజ్.
సో మన రైస్ తీసుకొని వేరే ఒక వెరైటీని తయారు చేసి ఆ వెరైటీ ఆఫ్ రైస్ అమ్మడానికి మనం ట్యాక్స్ కట్టాలి అంటే మనకు కోపం వస్తుందా రాదా? ఇది అలానే. సో దే ఆర్ గ్రోయింగ్ పబ్లిక్ యాంగర్. సో కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ప్రోడక్ట్స్కి పేటెంట్స్ ఇచ్చేసాయి అండ్ టెక్నాలజీస్కి దట్ మేక్స్ యూజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్స్, జెనెటిక్ మెటీరియల్స్ని వాడుకోవడానికి. జెనెటిక్ మెటీరియల్స్ ప్లాంట్స్ ఇంకా అదర్ బయోలాజికల్ రిసోర్సెస్ దట్ హ్యావ్ లాంగ్ బీన్ ఐడెంటిఫైడ్. సో వాటి మీద మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఆ ప్రోడక్ట్స్ని మనం వాడుకుంటే. డెవలప్ ద యూజ్ బై ఫార్మర్స్ అండ్ ఇండిజీనియస్ పీపుల్ ఆఫ్ స్పెసిఫిక్ రీజన్ అండ్ కంట్రీ. రైస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫుడ్ గ్రెయిన్ మన ఇండియన్స్కి. సో ప్రెజెన్స్ ఆఫ్ విచ్ గోస్ బ్యాక్ టు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ఏషియన్ అగ్రికల్చరల్ హిస్టరీ. ఎస్, మన ఇండియాలోనే 200,000 వెరైటీస్ ఆఫ్ రైస్ ఉంది, 2 lakh వెరైటీస్ ఆఫ్ రైస్. సో ద డైవర్సిటీ ఆఫ్ రైస్ ఇన్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఇన్ ద వరల్డ్. మన ప్రపంచంలో అన్ని రకాల రైస్ ఇంకెక్కడా ఉండుండదు. 200,000 వెరైటీస్ ఆఫ్ రైస్ ఉన్నాయి మన ఇండియాలో మాత్రమే. బాస్మతి రైస్ అనేది దాంట్లో చాలా డిస్టింక్ట్ అండ్ యూనిక్. దానికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే బాస్మతి అనేది దాని యొక్క ఫ్రేగ్రెన్స్ అండ్ స్మెల్ కోసం, అరోమా అండ్ ఫ్లేవర్. అండ్ 27 డాక్యుమెంటెడ్ వెరైటీస్ ఆఫ్ బాస్మతి ఆర్ గ్రోన్ ఇన్ ఇండియా. 200,000 రైస్లో 27 వెరైటీస్ ఆఫ్ బాస్మతీస్ ఉన్నాయన్నమాట ఇండియాలో. దిస్ ఈజ్ ఎ రిఫరెన్స్ టు బాస్మతి ఇన్ ఏన్షియంట్ టెక్స్ట్ అండ్ ఫ్లోక్ రోల్ అండ్ పోయట్రీ అండ్ ఇట్ హ్యాస్ బీన్ గ్రోన్ ఫర్ సెంచురీస్. సో 1997లో ఏమైందంటే, సో ఎన్ అమెరికన్ కంపెనీ గాట్ పేటెంట్ రైట్స్ ఆన్ బాస్మతి రైస్. సో బాస్మతి రైస్కి పేటెంట్సీ తీసుకుందనమాట త్రూ యుఎస్ పేటెంట్. ఒక అమెరికన్ కంపెనీ 1997లో, సో యుఎస్ పేటెంట్ ఇంకా ట్రేడ్మార్క్ ఆఫీస్ అనేది, యుఎస్ పేటెంట్ అండ్ ట్రేడ్మార్క్ ఆఫీస్ వీళ్ళు ఏం చేశారంటే ఒక అమెరికన్ కంపెనీకి బాస్మతి రైట్స్ యొక్క పేటెంట్ రైట్స్ ఇచ్చారు. సో దిస్ అలౌడ్ ద కంపెనీ టు సెల్ న్యూ వెరైటీ ఆఫ్ బాస్మతి రైస్. దీనివల్ల ఏంటి, ఆ కంపెనీ కొత్త వెరైటీ ఆఫ్ బాస్మతి రైస్ని యుఎస్లోను అబ్రాడ్లోను అమ్ముతుంది. ఈ న్యూ వెరైటీ ఆఫ్ బాస్మతి రైస్ యాక్చువల్గా ఎక్కడి నుంచి వచ్చింది, ఇండియన్ ఫార్మర్స్ యొక్క వెరైటీస్. అవి ఆ ఇండియన్ బాస్మతి రైస్ని తీసుకొని సెమీ డ్వార్ఫ్ వెరైటీస్తో క్రాస్ చేసి ఆ న్యూ వెరైటీని తయారు చేశారు. అండ్ క్లైమేట్ యాజ్ అన్ ఇన్వెన్షనల్ నావెల్టీ, వాళ్లే అలాంటి రైస్ని క్రియేట్ చేసినట్టు, వాళ్లే అలాంటి రైస్ని కనిపెట్టినట్టు క్రెడిబిలిటీ తీసుకున్నారు. సో ద పేటెంట్ ఎక్స్టెండ్స్ టు ఫంక్షనల్ ఈక్వలెన్స్ ఇంప్లాయింగ్ టు అదర్ పీపుల్ సెల్లింగ్ ద అదర్ ఇంప్లాయింగ్ ద అదర్ పీపుల్ సెల్లింగ్ బాస్మతి రైస్ కుడ్ బి రిస్ట్రిక్టెడ్ బై ద పేటెంట్. ఈ పేటెంట్ వల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళు బాస్మతి రైస్ అమ్మడం అనేది కొంచెం రిస్ట్రిక్షన్ జరుగుతుంది. కానీ యాక్చువల్గా బాస్మతి రైస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇండియన్ వెరైటీ నుంచి వచ్చి తీసుకున్న వెరైటీనే. సో కానీ ఆ బాస్మతికి యుఎస్ కంపెనీ అండ్ ట్రేడ్ వచ్చి మనకి యుఎస్ పేటెంట్ అండ్ ట్రేడ్ ఆఫీస్ వాళ్ళు దానికి పేటెంట్స్ ఇచ్చేసారు ఆ ఆఫీస్ ఆ కంపెనీకి. మన వెరైటీని వాళ్ళు ఎలా పేటెంట్ ఇస్తారు? సో అది కొంచెం చాలా ఇబ్బంది అయింది. సెవరల్ అటెంప్ట్స్ హ్యావ్ ఆల్సో బీన్ మేడ్ టు పేటెంట్ యూజర్స్ ప్రోడక్ట్స్ అండ్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ఇండియన్ ట్రెడిషనల్ హెర్బల్ మెడిసిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ టర్మరిక్, నీము, వీటిని కూడా పేటెంట్స్ చేసుకుందామని చాలా ప్రయత్నాలు జరిగాయి. ఇఫ్ వీఆర్ నాట్ విజిలెంట్, మనం కానీ పట్టించుకోకపోతే, అండ్ వీ డు నాట్ ఇమీడియట్లీ కౌంటర్ దీస్ పేటెంట్ అప్లికేషన్స్. సో మనం వీటిని కౌంటర్ చేయలేం. అదర్ కంట్రీస్ ఇండివిజువల్స్ మే ఎన్కాష్ ఆన్ అవర్ రిచ్ లీగసీ, మన రిచ్ లీగసీని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు. అండ్ వీ మే నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్, మనం ఏం చేయలేకపోవచ్చు దానివల్ల. బయోపైరసీ, అసలు బయోపైరసీ అంటే ఏంటి? బయోపైరసీ అనేది ఏంటంటే ఇస్ ద టర్మ్ యూస్ టు రెఫర్ టు ద యూసేజ్ ఆఫ్ బయో రిసోర్సెస్ బై మల్టీనేషనల్ కంపెనీస్. మల్టీనేషనల్ కంపెనీస్ మన మెయిన్ బయో రిసోర్సెస్ని ఎలా వాడుకుంటున్నాయి, ఎలా మనకి క్రెడిబిలిటీ ఇవ్వకుండానే అవి వాడుకుంటున్నాయి. అండ్ అదర్ ఆర్గనైజేషన్స్ వితౌట్ ప్రాపర్ ఆథరైజేషన్ ఫ్రమ్ ద కంట్రీస్ అండ్ పీపుల్ కన్సర్న్ వితౌట్ కంపెన్సేటరీ పేమెంట్. మనకేం పేమెంట్ చేయకుండానే వాళ్ళు మన బయోలాజికల్ రిసోర్సెస్ని వాడేసుకుంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ నేషన్స్
ఆర్ రిచ్ ఫైనాన్షియల్లీ బట్ పూర్ ఇన్ బయోడైవర్సిటీ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్. ఇన్ కంట్రాస్ట్ టు ద డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్డ్ వరల్డ్ ఈజ్ రిచ్ ఇన్ బయోడైవర్సిటీ. అండర్ డెవలప్డ్ ఏమో రిచ్ ఇన్ బయోడైవర్సిటీ, చాలా రిచ్ కంట్రీస్ ఏమో బయోడైవర్సిటీ లేదు అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిలేటెడ్ టు బయో రిసోర్సెస్. ట్రెడిషనల్ నాలెడ్జ్ రిలేటెడ్ టు బయో రిసోర్సెస్ కెన్ బి ఎక్స్ప్లాయిటెడ్ టు బికమ్ టు డెవలప్ మోడర్న్ అప్లికేషన్స్ అండ్ కెన్ ఆల్సో బి యూజ్డ్ టు సేవ్ టైమ్ ఎఫర్ట్ అండ్ ఎక్స్పెండిచర్ డ్యూరింగ్ ద కమర్షియలైజేషన్. సో దేర్ ఈస్ బీన్ గ్రోయింగ్ రియలైజేషన్ ఆఫ్ ఇంజస్టిస్, అంటే ఒక న్యాయం లేదు, ఇన్అడిక్వేట్, ఒక ప్రాపర్గా కాంపెన్సేషన్ లేదు, ఒక బెనిఫిట్ షేరింగ్ లేదు డెవలపింగ్కి అండర్ డెవలప్డ్ కంట్రీస్కి, డెవలప్డ్కి డెవలపింగ్ కంట్రీస్కి. దేర్ఫోర్ కొన్ని నేషన్స్ ఏంటంటే కొన్ని లాస్ని డెవలప్ చేస్తున్నాయి ఈ అన్ఆథరైజ్డ్ ఎక్స్ప్లాయిటేషన్ చేయకుండా ఆఫ్ దేర్ బయో రిసోర్సెస్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్. సో ద ఇండియన్ పార్లమెంట్ ఏం చేస్తుందంటే రీసెంట్గా ఒక సెకండ్ అమెండ్మెంట్ని రిలీజ్ చేసింది ఆన్ ఇండియన్ పేటెంట్ బిల్స్. ఇండియా నుంచి ఏ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు, ఏ ప్రోడక్ట్స్ తీసుకోకూడదు, దేనికి ఆథరైజేషన్ కావాలి అని. దట్ టేక్ సచ్ ఇష్యూస్ ఇన్ టు కన్సిడరేషన్ ఇంక్లూడింగ్ పేటెంట్ టర్మ్స్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. సో ఈ టర్మ్స్ ఏం చేస్తున్నాయంటే ఎమర్జెన్సీగా ప్రొవిజన్స్ రీసెర్చ్ కోసము ఇంకా డెవలప్మెంట్ ఇనిషియేటివ్ కోసము, సో ఏ పేటెంట్స్ వీటన్నిటి గురించి డీటెయిల్డ్గా ఇచ్చిందనమాట. ఓవరాల్గా ఈ టాపిక్లో మనం బాస్మతి రైస్ గురించి చూడాలి. సో ఈ బాస్మతి రైస్ని ఒక ఏ కంట్రీ పేటెంట్స్ తీసుకుందంటే అమెరికన్ కంపెనీ. ఆ అమెరికన్ కంపెనీ ఎవరి నుంచి తీసుకుంది, యుఎస్ పేటెంట్ ఇంకా ట్రేడ్ మార్క్ ఆఫీస్ నుంచి తీసుకుంది. అలానే మన ఇండియాలో రైస్ ఎన్ని రకాలు ఉన్నాయి, 200,000 రకాలు, దాంట్లో బాస్మతి ఒక్కటే 27 వెరైటీస్ ఉన్నాయి. సో వీటన్నిటి గురించి ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఈ టాపిక్ ఈజీ అయిపోతుంది. థ్యాంక్ యూ.